जनसेन पवन कल्याण गारा अतन मेद अभिप्राय पवन कल्याण गारे वैएससीपी का टीडीपी का इधर मीद राष्ट्र कोसम इपड़क प्रजा समस्या मीद स्पंद आईनोर पब्लिक मेम मन आंध्र राष्ट्रा की रावल प्रत्येक हदा का विभजन हामील कोसम का खचिंग केन्द्र प्रभुत्वा निदीवा अवसर उ मन आंध्र प्रजु पूर्ति स्थाई आयन की वनक राव अवकाश उपी अभिप्रा इदी प्रजास्वाम्य देश काबट्टी एक्कडैना बहिरंग सभलु पेट्टुकोवडानिकि अनेदी एक्कडैना अदि एक्सेप्टेशन एंदुकंटे प्रजास्वाम्य देशंलो एक्कडैना पेट्टुकोने अवकाशं उंटदि प्रजलु कूडा सहकरिस्तारु काबट्टी आ प्रजास्वाम्य व्यवस्थनि ई रोजु एदो ओक कक्षपूर्तिमैन राजकीय व्यवस्थ ई राष्ट्रंलो चेसि अदि तप्पुदाव पट्टिंचालनेदि अदि पूर्तिगा अन्यायम पद्धति अभी राष्ट्र प्रभुत्व सर वैखरी का एंकंटे प्रजास्वाम्य देश में एदना एक्ना मन सब पेको अवकाश हो पवन कल्याण गारे वाल सपोर्टी इला प्रभु अंत सपोर्ट अने कट का टीडीपी की वैएससीपी की सपोर्टेवां अंतमात्र देश द्रोहलो लेकिन आ राष्ट्र प्रभुत्वा व्यतिरेक काबटे अभिमाल एक्ना उठा ये पार्टी उ కాబట్టి ఆ అభిమానం అనే పేరుతో ఆ విధమైన దాడి చేయడం ఇల్లు కూల్చివేత అనేది సరైన పద్ధతి కాదని మా అభిప్రాయం. ఇక పవన్ కళ్యాణ్ గారి లైఫ్ రిస్క్ అని చెప్పేసి వార్తలు వింటూనే ఉన్నాం దానికోసం ఏం చెప్తారు? రాజకీయాల అనుభూతికి ఏంటంటే ప్రతిదీ రిస్క్ తో కూడుకున్నదే ఏ పోరాటమైనా అది దాని మీద పెద్ద సమస్య చర్చ కూడా అవసరం ఏమీ లేదు. 250 కోట్లు ఇచ్చారు అక్కడ అనేసి రెక్కి నిర్వహించారని తెలిసింది. 1000 కోట్లు ఇచ్చినా కూడా ఆయన ఏం చేయలేరు అనే వాళ్ళు ఉన్నారు ఏం చెప్తారు? అయితే అది డబ్బులైతే సమస్య కాదు ప్రజా ప్రజల్లోనే ఆయనకంటో గుర్తింపు ఉంది ఆయన అనకల యువత కూడా ఉన్నారు ఆయన చేసే పనులు మంచి కాబట్టి ఆ డబ్బుతో కొనలేని వెలకెట్టలేని వర్క్ అది ఆయన చేసేది అంటే రాజకీయ అనుభూతికి ఏంటంటే కొత్త పార్టీ వచ్చిందంటే ముందున్న పార్టీలు ఎదగడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటాయి అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు తర్వాత టీడీపీ రావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పేది ఇదే చెప్తది నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఎవరు వస్తే బాగుంటుంది అయితే ఒకటి ప్రజల కోసం ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటా ఉంటున్నారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించే పని చేయాలి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగే ప్రజల మీద భారాలు తగ్గించాలి ఆ విధంగా ప్రజల కోసం పోరాటం చేసే ఏ పార్టీ అయినా ప్రజల ఖచ్చితంగా భవిష్యత్తు ఇస్తారో ఆ పార్టీకి ఆ విధంగా ఏ పార్టీ చేసినా ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది వైజాగ్లో నేను ఆపారు ఎక్కడ నుండి ఇష్యూ చూసాం ఈ రోజు ఆ ఊరు అయిపోయింది రేపు మీ ఊరికి వచ్చి మీ ఇళ్ళ మీద వచ్చి ఏం చేస్తారు అది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పక్కన పెడదాం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి ఎందుకంటే అన్యాయంగా పక్కవాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారంటే ఎదుర్కోవడం అనేది మన హక్కు ఖచ్చితంగా ఎదుర్కొని తీర్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఒకటి పార్టీలు ఏదైనా అవ్వచ్చు కానీ ఒక పేదవాళ్ళ మీద లేకపోతే పేదవాళ్ళని టార్గెట్ చేసుకుని అదే పార్టీ అనకల మీరు ఉన్నారు కాబట్టి మీ మీద మేము కక్షపూర్తమైన చర్య తీసుకుంటున్నామని అది అండం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తున్నాం దానికి భవిష్యత్తులో ఈ పార్టీలన్నీ ఏదైతే ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నాయో ఆ పార్టీల మీద ప్రజలు కానీ యువత కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతారు ఆ విధంగా కూడా ప్రజలు యువత అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది వస్తే ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవరైనా బహిరంగ సభ కానీ లేకపోతే ర్యాలీ కానీ చేస్తున్నారంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఉండదో ఖచ్చితంగా అటువంటి పెద్ద నాయకులు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోర్స్ ఉంటుంది అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది